విజయవాడ సెంట్రల్ 62వ డివిజన్ లో టీడీపీ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రామరాజ్యం రావాలంటే మరలా టీడీపీ బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించమని కోరారు. అలాగే రానున్న రోజుల్లో టీడీపీ జెండాను మున్సిపాలిటీ కార్యాలయంలో ఎగరవేస్తామని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ అభ్యర్థి పద్మ మాట్లాడుతూ మా 62వ డివిజన్ లో టీడీపీ విజయాన్ని సాధించి మా ప్రీతమ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావుకు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 10వ తారీఖున జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళా పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలన్నా ఒక ధైర్యంతో బతకాలన్నా ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారు. గత 21 నెలల జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వైసీపీ నాయకులు వాళ్ళు బాగుపడతారని చెప్తే పేదవాళ్ళకి చేసింది అనేది శూన్యం. పేదవాళ్ళకి ఏమీ చేయకపోగా వేళ అవినీతి అసమర్థ విధానాల వల్ల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. 50 రూపాయలు చంద్రబాబు గారి హయాంలో ఉండే కందిపప్పు 150 రూపాయలు అయిపోయింది, 60 రూపాయలు ఉండే నూనె 160 రూపాయలు అయిపోయింది, 50 రూపాయలు ఉండే పెట్రోలు 100 రూపాయలు అయిపోయింది, ఉప్పు పప్పు నూనెలు పెట్రోలు డీజిల్ గ్యాసు కరెంటు నిత్యావసర సరుకులన్నీ ఆకాశాన్ని అంటుతా ఉంటే పేద మధ్యతరగతి వాళ్ళ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఒకవైపు ఆదాయం పడిపోయింది, ఒకవైపు ధరలు ఆకాశాలు అంటుతా ఉన్నాయి. ఎలా బతకాలి పేదవాడు? ఏ విధంగా ఇంటిదులు కట్టుకోవాలి? ఏ విధంగా కరెంటు బిల్లులు కట్టుకోవాలి? ఏ విధంగా నిత్యావసర సరుకులు కొనుక్కోవాలని వాళ్ళ ప్రతి మహిళ ఇంటి ముందుకు వెళ్తే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు నవరత్నాలు అన్నాడు, నవమోసాలు చేశాడు. చేయూత పథకం అన్నాడు, 120% మంది కుటేవుల ఆసరా పథకం అన్నాడు. ఈరోజు మళ్ళా రామరాజ్యం రావాలి, ప్రజలందరూ స్వేచ్ఛగా బతకాలనంటే మళ్ళా చంద్రన్న రాజ్యం రావాలి, ఆకాశానంటిన ధరలని తగ్గాలంటే తెలుగుదేశం పార్టీ ఓటేస్తాం, తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ప్రజలందరూ అనుకుంటున్న ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం ఖాయం. అలాగే మళ్ళా విజయవాడ నగరపాలక సంస్థ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుద్ది. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన వైసీపీకి అంతిమ యాత్ర పలికేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు మార్చి 10వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ అవినీతి అసమర్థ వైసీపీని పారదోలమని హృదయపూర్వకంగా వేడుకుంటాం. నేను 62వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా పేరు పద్మ. మాకు ఈ అవకాశం ఇచ్చిన బోండా ఉమ అన్నయ్యకి మా ఒక కృతజ్ఞతలు. మన డీజిన్ పెద్దలకు కానివ్వండి, సీనియర్ నాయకులు కానివ్వండి, మా హృదయపూర్వ నమస్కారం. మేము తెలుగు తరఫున పోటీ చేస్తున్నాం. మా పార్టీని చేతిలో గిఫ్ట్గా ప్యాకి చేతిలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరఫున మేము పనిచేయడానికి ముందుకు వస్తున్నాం.